ఇన్ని రోజులు అంటే అంటే నేను థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ సి నాకు ఏంటంటే వాంటెడ్లీ పోయి ట్రిప్ అయ్యి వాంటెడ్లీ పోయి గొడవలు చేసిన పర్సనాలిటీ నాది కాదు. నా దగ్గరికి వస్తేనే నేను స్ట్రాంగ్ అన్న పాయింట్ పెడతాను. ఈ ఎలిమినేషన్ సి అంటే నేను లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను నామినేషన్స్కి వస్తలే అన్నారు, కానీ లాస్ట్ 2 వీక్స్ నేను గేమ్ కట్టిగా ఆడినా అండ్ 2 గేమ్స్లో నేను నంబర్ అని బెస్ట్ ఆడినా. సో అందుకే నాకు నామినేషన్స్ పాయింట్స్ లేకుండా హౌస్ మేట్స్, సో అందుకే నామినేషన్స్ వేయలేదు. దాని తర్వాత నాకు ఆ టాస్క్ వల్ల నేను ఇంకొక వీక్ సేవ్ కావడం అయింది. సో ప్రతి ఒక్కరు ఆ పాయింట్ మీద చేస్తారు కాబట్టి నేను అనుకున్నా లెట్స్ ఇస్తారనే సరే మీరు తీసుకోలేదు. అవును, ఎందుకని అంటే అది ఆమె కష్టపడి తెచ్చుకుంది ఆ ఎవిక్షన్ పాస్. అంటే నేను ట్రై చేసినామేమో బట్ తన తన కష్టంతో వచ్చిన పాస్ నేను వాడడం అంటే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. సో అందుకనే విన్నర్ అంటే చాలా టఫ్ అన్న చెప్పంటే బట్ నాకైతే నేను పర్సనల్ గా చూస్తున్న హౌస్ లో కాబట్టి సమ్వేర్ రేవంత్ అని నాకు అనిపించింది. అది అదే అయితే అని చెప్పి నేను చెప్పలేను, ఎందుకంటే ఐ మీన్ బయట సిచ్యువేషన్ వేరు, నాకు లోపల వేరు బయట వేరు. బట్ టాప్ ఫైవ్ చెప్పలేను డార్లింగ్, అందరు బాగా ఆడుతున్నారు. ఐ మీన్ ఈవెన్ నేను కూడా అనుకున్న టాప్ ఫైవ్ ఉంటాను, ఎందుకంటే నేను ఒకవేళ ఈ వీక్ సేవ్ అయి ఉంటా మాత్రం. ఓకే, నా రేవంత్ విన్నర్ ఉన్న నలుగురు ఎవరని అంటే నా సపోర్ట్ డెఫినెట్లీ ఫైమా. సూపర్ ఫైమా, ఆది రెడ్డి అండ్ రేవంత్. రేవంత్ అయితేనే నా గట్ ఫీలింగ్, బట్ నా ఫస్ట్ నా ఫ్రెండ్స్ కే సపోర్ట్ చేస్తాను, దాని కాకుండా రేవంత్ కూడా సపోర్ చేస్తాను. మేము బ్రేక్ కాలేదు, నాకు ఆ సూర్యతో కొన్ని ఇష్యూస్ అట్లా అనిపించింది కదా, అది కరెక్ట్ అనిపించింది అంతే. దాని తప్పించి దాని తర్వాత కూడా నేను మొన్న తన క్యాప్టెన్సీ టాస్క్ ఆడినప్పుడు కూడా నేను మంచిగానే మాట్లాడాను, తన నేనే సపోర్ట్ చేసిన. చాలా బాగా ఆడుతుంది, చాలా మీన్ అంటే అమ్మాయి చాలా చాలా స్ట్రాంగ్ అమ్మాయి, చాలా బాగా ఆడుతుంది గేమ్. కొన్ని కొన్ని మిస్టేక్స్, ప్రతి ఒక్కరి దగ్గర మిస్టేక్స్ ఉంటాయి, మిస్టేక్స్ వెతకాలంటే ప్రతి ఒక్కరి దగ్గర వెళ్తాయి. సో తన గేమ్ అయితే చాలా బాగా ఆడుతుంది. తను కూడా బాగానే ఆడుతుంది, తను అందరు బాగా ఆడతాడు. అన్నా శ్రీ సత్య, సిరి వచ్చిన తర్వాత శ్రీ సత్యని పక్కన పెట్టాడు శ్రీహాన్, అది అంటే సిరి మొత్తం చెప్పేసింది అన్న. అది నేను అట్లా ఏం లేదు బ్రో, శ్రీశక్తి ఆట ఎలా ఉంది అసలు? బాగానే ఆడుతుంది, అమ్మాయి కూడా బాగానే ఆడుతుంది, తన పాయింట్ వచ్చేప్పుడు తను స్ట్రాంగ్ గానే మాట్లాడుతుంది. నా ఎలిమినేషన్ ఫేరా కాదని ఆడియన్స్ డిసైడ్ చేయాలా? నేను అనుకునేది అంటే నేను అదే పాయింట్ లో ఉంటాను, నేను కూడా ఏమనుకుంటే నో ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాను. అండ్ ఆల్సో నేను గేమ్ అని చెప్పి నా గట్ ఫీలింగ్ ఉండే అంటే కావాలని ఎలిమినేట్ చేశారు అనుకోవచ్చు, అట్లా చెప్పలేము గేమ్ అంటే. ఇప్పుడు అది ఆ పాస్ తెచ్చుకోవడం గేమే, ఆ గేమ్ ఆ పాస్ తెచ్చుకొని తను ఇప్పుడు ఉండిపోయింది. సో దాన్ని మనం ఏం చెప్పలేము. సో 100% జెన్యున్ అనుకుంటున్నాను, టాప్ ఫైవ్ నేను చెప్పలేను, అందరు బాగా ఆడుతున్నారు. చెప్పండి, అట్లేం లేకుండా మేబీ నీకు అట్లా మేము దాని తర్వాత కొంచెం తక్కువ మాట్లాడడం జరిగింది, కానీ అదే రాకుండా తర్వాత మా ఇద్దరికి కొన్ని క్లాషెస్ వచ్చినాయి. మాకు నేను తనకు నామినేట్ చేశాను, తను నాకు నామినేషన్ చేయ, మా ఇద్దరి మధ్య రాపోలేకపోయింది. బట్ నేను లాస్ట్ టైం కూడా తను క్యాప్టెన్సీ ఆడినప్పుడు నేను తనకు ఫుల్ సపోర్ట్ చేసిన, యూ హ్యావ్ టు బికమ్ ఏ క్యాప్టెన్ అని. తర్వాత రోహిత్ని తను నామినేట్ చేసింది, ఐ మీన్ అందుకే తీసేసినప్పుడు నాకు వెరీ గుడ్ నువ్వు తీసుకున్న ఐడియా చాలా మంచిది, గుడ్ డిసిషన్ తీసుకున్నా అని చెప్పి కూడా చెప్పిన. శ్రీ సత్య విన్నింగ్ ఛాన్సెస్ కోసం రేవంత్ ఫ్రెండ్షిప్ చేస్తుందని అంటున్నారు, అందరూ ఐ మీన్ అందరూ వాళ్ళ వాళ్ళ టర్న్ లో బెస్ట్ చేస్తున్నారు. ఐ మీన్ నేను చూసిన కదా లోపలికి, అందరూ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కదా. తనకు నచ్చిన పాయింట్ ఉన్నప్పుడు రేవంత్ గట్టిగా నాకే అట్లా ఎవరికి ఫేవర్ చూపెట్టారు అట్లా, వాళ్ళు ఫేవర్ చూపెట్టడానికి అయితే డైరెక్ట్ అలాగే కప్పించి
నాకు అంటే నేను ఏం చూడలేను ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ వచ్చిన కాబట్టి నాకు ఏం తెలియదు. నేను చూసిన రేవంత్ గేమ్ ఎలా రేవంత్ బాగా ఆడుతున్నాడు లైక్ చెప్పాను కదా నేను స్టేజ్ మీద చెప్పాను తను స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు నేను సెకండ్ వీక్లో రేవంత్ నేనే నామినేట్ చేసిన బికాస్ తను కొంచెం అగ్రెసివ్నెస్ అండ్ హైపర్ ఉంటాడు సో నాకు ఆ టైంలో నచ్చలేదు. తర్వాత నేను ఒక 2-3 వీక్స్ నుంచి నేను ఒక 4 వీక్స్ నుంచి నేను తనతో ట్రావెల్ అవుతున్నా కదా నేను అన్డిజర్వ్లబ్ నేనే చెప్పాను రేవంత్ని బికాస్ ఎందుకంటే తను అగ్రెషన్ 2 ఫేజెస్లో కనిపిస్తుంది బట్ తనతో జర్నీ దగ్గరికి ట్రావెల్ చేసినప్పుడు ఆ పర్సన్ చిన్నపిల్లల మెంటాలిటీ అనిపించింది. సో నాకు దాని తర్వాత నాకు ఇంప్రెషన్ మొత్తం చేంజ్ అయింది రేవంత్ మీద. అస్సలు ఫేక్ అనేది ఎవరు చెప్పలేదు అందరూ ఎందుకంటే 100 డేస్ ఒక 100 డేస్ ఉన్నావంటే నువ్వు ఫేక్ ఫేక్ పర్సనాలిటీస్ ఉండదు. బిగ్ బాస్ విన్నర్ సన్నీ గారు చాలా సపోర్ట్ చేశారు బయట అతని గురించి డార్లింగ్ సన్నీ ఇస్ మై జాన్ అంటే నేను ఎప్పుడు చెప్పాను బట్ ఇస్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ సపోర్ట్ చేశారు కొంచెం ఫైనల్ వరకు ఎల్లుండేవారే అట్లా ఏం లేదు నాకు ఎంత సపోర్ట్ చేయాలో తెలుసు కానీ నా నెక్స్ట్ వీక్ అన్నా మీ కోరిక తీరినట్టునన్నా మీ అమ్మగారు నువ్వు మీరు అనుకున్నట్టు హౌస్లోకి వచ్చాను అది అండ్ ఆల్సో నేను రీజన్ చెప్పాలంటే నేను విన్నర్ కాకుండా సరే నాకు నాగ్ సార్ ముందు మాట్లాడింది అంటే నాకు ఒక ఐడెంటిటీ కావాలి ఇండస్ట్రీలో నేను ఎందుకంటే నేను మోడలింగ్లో మాకు రికగ్నైజేషన్ ఉండదు సో దా పాయింట్ మీదనే సో అదే పాయింట్ మీద నేను అనుకున్నాను అలే వాళ్ళే కాల్ చేశారు నాకు వాళ్ళే కాల్ మోడల్ కేటగిరీలో కాల్ చేశారు అరే భయ్యా భయ్యా నేను ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలుసు కదా నాకు ఇదే కంఫర్ట్. నువ్వు కానీ ఫస్ట్ కాదు మామూలు నామినేషన్ అడిగిన క్వశ్చన్ అడగండి అసలే బాబు బయటికి రాగానే ఎలా ఉంటుంది సరే అన్ని క్వశ్చన్లు అడిగితే అన్ని మొత్తం ఇబ్బంది మొత్తం చెప్పేస్తాను అయ్యా ఒకటి హౌస్కి వెళ్ళి బయటకు వచ్చే ముందు ఒక్కటి మాత్రం అందరికి కావాల్సింది ఏంటంటే ఒక మంచి పేరుతో రావడం. నాగార్జున గారు చెప్పిందే నేను చెప్తాను రాజ్ ఎక్కడున్నా సో ఐ నో అబౌట్ హిమ్ వెరీ జెన్యున్ గాయ్ అంటే ఒక మనిషి ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటాడో నాకు తెలుసు ఎంత మంచి పర్సనాలిటీ నాకు తెలుసు వాడు ఎంత కోపం వచ్చినా కానీ ఆ కోపాన్ని వాడికి వాడే దిగమంటాడు కానీ ఎప్పుడు ఎవరి మీద చూపిడు యారా లోపల మరి కొంచెం ఏదో అప్పుడు ఆవేశం మరి అంటే అప్పుడప్పుడు రావాలి నేను ఎప్పుడు చూడలేదు అన్నమా లేదు అంటే ఈజ్ చాలా ఇంట్రోవర్ట్ నాకు తెలుసు కదా ఎవరికైనా బాధ వస్తే వీడు బాధపడే రకం నాకు సన్నీ ఒకటే మాట నువ్వు జనాలు చూస్తారు నువ్వు జనాలకు రెస్పెక్ట్ ఎందుకంటే నాకు ఒక వాయిస్ నోట్ పంపించాడు నేను ఇప్పుడు అది చెప్దాం తన అన్న ఒకటే పాయింట్ ఏంటంటే నీకు ఎవ్రీ 24 అవర్స్ కెమెరాస్ ఉంటాయి నిన్ను జనాలు చూడాలంటే నువ్వు జనాలకు నచ్చాల విన్నర్ ఒకళ్ళే ఉంటారు నా ఉద్దేశంలో అది జనాలు నచ్చినలో విన్నర్ గాట్ మై పాయింట్. అరే జనాలకి నువ్వు జెన్యున్ గా ఉంటే ఇక్కడ ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ ఖచ్చితంగా నచ్చుతావురా నువ్వు జెన్యున్ గా ఉన్న రోజులు విన్నర్వి అర్థమైంది కదా ఆల్రెడీ నువ్వు ఎలా వచ్చావో నాకు తెలుసు కదా పాపం బిగ్గెస్ట్ సాక్రిఫైజేషన్ తనకి పాసిబిలిటీ ఉన్నా కానీ లేదు నేను జనాలతోనే వస్తానని చెప్పి తను వచ్చాడు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అంటే నాకు నిజంగా హ్యాపీ నాకు ఆ నామినేషన్స్ లో నాకు నిజంగా ఓటింగ్ పడకపోతే నేను బాధపడ్డాను ఎందుకంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి నాకు గేమ్ చూడలే అనుకునేటారు బట్ నాకు ఓటింగ్ పడ్డది అన్నా
ఇవన్నీ కొత్త కొత్త స్కీమ్ కాదురా టైలర్ వాడుకోవచ్చు అది కాదు మినిమం ఉంటుంది లవర్ అనుకున్నారా వైర్ మచ్చా ఎక్కువ క్వశ్చన్లు అడిగి వాడిని కన్ఫ్యూజ్ చేశాను చెప్పను నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ అయ్యేటోళ్ళు అవుతారు పేరు చెప్పండి బ్రో ఇక మా వాడు వచ్చిన తర్వాత ఎవరైతే ఏముంది ఆల్రెడీ మీరు నెక్స్ట్ సీజన్ కి వెళ్ళండి మీకు ఇస్తాను యాక్చువల్లీ ఆడియన్స్ ఒక జడ్జిమెంట్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి డెఫినెట్ గా విన్నర్ అనేవాడు వాళ్ళందరి జడ్జిమెంట్ త్రూనే వస్తాడు కాబట్టి మనం ఎవరికి సపోర్ట్ నేను మా డార్లింగ్ సపోర్ట్ ఇచ్చాను ఐఎమ్ హ్యాపీ దట్ మంచి మంచి పొజిషన్ లో ఈ కేమ్ అవుట్ నాకు తెలుసు హౌస్ లో ఎలాంటి మ్యానికులేషన్స్ అయితే మన మైండ్ ఎంత స్ట్రెస్ ఉంటుందో బట్ ఒక మంచి పేరుతో వచ్చేవాడే లైఫ్ టైం మంచి కెరీర్ ని లీడ్ చేస్తాడు నా ఫీలింగ్ సో ఈ కేమ్ విత్ దట్ అని నేను అనుకుంటుంది అందరికి తెలుసు అడిగి మంచి క్వశ్చన్ అడిగా బయట ఫస్ట్ పని బాగుంది డార్లింగ్ అయ్యా నేను అదే చెప్తున్నా ఇప్పుడు నా ఫ్రెండ్ పాపం వాడు హౌస్ నుంచి బయటకు వచ్చాడు అక్కడ ఉన్న వాళ్ళు బాగా ఆడితేనే కదా అక్కడ ఉండేది ఆయన ఎవరెవరు టార్గెట్ చేయలేరు ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ నన్ను కాదు నేను అడగను భయ్యా.